సంగం లోని కావలి కాలువ సంగం బ్యారేజీలను నిపుణుల కమిటీ పరిశీలించింది. కాలువ గేట్లను పరిశీలించారు. సంగం లోని కావలి కాలువ బ్యారేజీలను నిపుణుల కమిటీ పరిశీలించింది. కావలి గేట్లను బ్యారేజీ పనులను పరిశీలించారు. బ్యారేజీ స్థితిగతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన డిజైన్ పూర్తి చేసి బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈ చిట్టిబాబు, నిపుణులు వీరయ్య చౌదరి, ఎస్సీ కోటేశ్వరరావు, డిజైన్ సీఈ గిరిధర్ రెడ్డి, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆత్మకూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కన్నాబాబు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడి అసెంబ్లీలో గవర్నమెంట్ని అటాక్ చేసి అంత చేసి అంత సాధించుకుంటే ఈ రోజుకి దాని మీద పంచరాలేదంటే అది అత్యంత బాధాకరమైన విషయం. ఇంత తీవ్రంగా ఈ బ్యారేజ్ నిర్మాణం జరిగితే ఖచ్చితంగా సస్యశ్యామలంగా రెండు పంటల సంవత్సరానికి మా ప్రాంతంలో సంబంధించిన రెండు మూడు నెల్లూరు నగరంలో రైస్ మిల్లులపై డిఎస్ఓ ఆకస్మిక దాడులు చేశారు. మిల్లుల వద్ద కాలుష్యాన్ని పరిశీలించారు. నెల్లూరు నగరంలో రైస్ మిల్లులపై డిఎస్ఓ శాంతకుమారి ఆకస్మిక దాడులు చేశారు. మిల్లుల వలన వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని కొందరు ఇటీవల కలెక్టర్ ఎన్ శ్రీకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదేశాలతో అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి రైస్ మిల్లులపై దాడి చేశారు. కాలుష్యాన్ని పరిశీలించారు. రైస్ మిల్లుల యజమానులు పాటించాల్సిన నిబంధనలు ఉన్నాయా లేవా అన్న వాటిపై విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని డిఎస్ఓ తెలిపారు. కామన్ డిచార్జ్ పాయింట్ వెంకయ్య వాళ్ళు మిల్లింగ్ చేసుకుంటారు. రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అనేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీద మేము మూడు టీమ్స్గా ఫామ్ అయ్యాము. ఒక్కొక్కళ్ళకి దాదాపు ఒక 25 మిల్స్ వస్తున్నాయి ఒక్కొక్క టీంకి. ఈ పొల్యూషన్ వల్ల ఏమైనా వీళ్లకు కలుషితంగా ఉండడం వల్ల ఈ రెసిడెంట్స్ ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా, జబ్బులు వస్తున్నాయా, దాన్ని ఏ విధంగా నివారించాలా అనే దాని మీద మనము డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. దాని మీద ఏ విధంగా నివారించాలి లేదంటే షిఫ్టింగ్ చేయాలా అనేది తర్వాత ఇష్యూ, అది ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాన్ని బట్టి. ప్రతి ఒక్క ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్డి ఉండాలని, ఆ దిశగా అధికారులు ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ సూచించారు. ఇందుకూరుపేట మండలం పల్లెపాడులో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లెపాడం గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ రేఖారాణి, ఎమ్మెల్సీ వెటపు బాలసుబ్రహ్మణ్యం, స్వాతంత్ర సమరయోధులు లవణం, గాయకులు గజల్ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా వారు వీధులను శుభ్రం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. స్థానిక సర్పంచ్ను అక్కడికి పిలిపించి గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు జిల్లాలోని నీటిపారుదల శాఖలో జరుగుతున్న అవినీతిని నిపుణుల కమిటీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన అధికారుల అవినీతిని దుయ్యబట్టారు. సాగునీటి పారుదల శాఖ అధికారుల అవినీతితో నెల్లూరు జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీని కలిసిన ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అధికారులపై చర్యలు తీసుకునే వరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరపున పోరాటం చేస్తామని చెప్పారు ఆయన.
నెల్లూరు యొక్క చెరువు కానీ సర్వేపల్లి యొక్క రిజర్వాయర్ కానీ ఇవన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. మీరు మీ యొక్క క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం లేదు. ఇంతకంటే ఘోరం అన్యాయం, రైతుల యొక్క ప్రయోజనాలు విస్మరిస్తున్నారు కాబట్టి మీ మీద చర్యలు తీసుకోమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విషయంలో రాజీ లేని పోరాటానికి భారతీయ జనతా పార్టీ మేము సిద్ధమని చెప్పేసి కిసాన్ మోర్చా తరఫున మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని మా యొక్క కొత్త ప్రభుత్వంలో తెలుగుదేశం బీజేపీ యొక్క సంకీర్ణ ప్రభుత్వంలో ఈ రకంగా ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని ఒక కొల్లగొట్టేటువంటి పరిస్థితులు ఉన్నట్టయితే మేము చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా ఈ యొక్క అధికారులను మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నవ్యాంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే శక్తిని ప్రభుత్వానికి ప్రసాదించాలని బారాషాహి దర్గాలు ప్రార్థనలు చేసినట్టు చెప్పారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రొట్టెల పండుగ చివరి రోజున ఆయన దర్గాకు వచ్చారు. మరో నేత తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా చివరి రోజున దర్గాలో ప్రార్థనలు చేశారు. రొట్టెల పండుగ చివరి రోజున కూడా బారాషాహి దర్గాలో భక్తుల రద్దీ కొనసాగింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా చివరి రోజు దర్గాను సందర్శించారు. సమాధుల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వదిలిపెట్టడం జరుగుతుంది. ఈసారి మేయర్ అజీజ్ గారు, అట్లే మంత్రి నారాయణ గారు, ఇక్కడున్న మా నాయకులు వెంకటస్వామి నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ అయినారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారు వరకు అందరూ ఈసారి స్పెషల్ అటెన్షన్ చూపించారు. 10 లక్షల మంది భక్తులు వచ్చినారు. ఇంకా సంవత్సరం పెరుగుతుంది. ఇది నేనైతే నా కోరిక ఏంటంటే ఇక్కడున్న రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి ఆ శక్తి ఇక్కడున్న దేవతలు దేవుళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భక్తులు వచ్చి ఉంటారంటే ప్రపంచంలోనే ఇదొక్కటే ఒక ప్లేస్ అని కానీ మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ యొక్క పండక్కి అన్ని రకాల వచ్చే భక్తులకి జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము, అన్ని సర్వీసెస్ చేశాము. మొన్నైతే ఒక అంబులెన్సు 3 నిమిషాల్లో ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చేస్తే రాత్రి 3:30 గంటలకి 3 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి ఆ వ్యక్తిని తీసుకొని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. మన నెల్లూరుకే ఒక నేషనల్ ఫెస్టివల్గా ఈ యొక్క దర్గాని, బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగని చేసుకోగలిగితే ఈ జీవితంలో ఇదొక పేరు ప్రత్యాగలు ప్రఖ్యాతులు తెచ్చే ఒక నెల్లూరుకి ఒక పండుగ అవుతుంది. మాజీ మంత్రి, టీడీపీ నేత తాళ్లపాక రమేష్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్గాలో ప్రార్థనలు చేశారు. ఆయన వెంట టీడీపీ కార్యకర్తలు దర్గాకు వచ్చారు. రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించాలని అన్నారు రమేష్ రెడ్డి. గంధ మహోత్సవం రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలన్నారు. ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని చెప్పారు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మన రాష్ట్ర పండుగలాగా, జాతీయ పండుగలాగా చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలి. ముందు ప్రస్తుతానికి ఈ రాష్ట్ర పండుగగానే గుర్తించి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది జాతీయ పండుగలాగా గుర్తించి ఆ కార్యక్రమం రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించేదానికి కృషి చేస్తాం. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.